ప్రధానోపాధ్యాయులందరికీ ముఖ్య విజ్ఞప్తి అండి. ఈరోజు కొత్త అప్డేట్ వచ్చింది. అదేమిటంటే, నిన్న సాయంత్రం ఎవరైతే ఇనెలిజిబుల్ నుంచి ఎలిజిబుల్లోకి వచ్చారో అటువంటి విద్యార్థుల యొక్క రెండవ జాబితా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇది మీ యొక్క పాఠశాల లాగిన్లోనే, అనగా హెచ్ఎం లాగిన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ను, యూజర్ నేమ్ దగ్గర పాస్వర్డ్ను, మీ పాఠశాల సిఎస్సి యొక్క పాస్వర్డ్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సర్వీసుల్లో సర్వీస్ని సెలెక్ట్ చేసి అప్డేట్ ఎలిజిబుల్ చిల్డ్రన్ ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అమౌంట్ లిస్ట్ సెలెక్ట్ చేయాలి, R1. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ విత్ హెల్డ్ ఆర్పా సెకండ్ ఎలిజిబుల్ లిస్ట్ ఉంది. ఈ సెకండ్ ఎలిజిబుల్ లిస్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉండే ఈ కోడ్ను కూడా ఎంటర్ చేసి ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయాలి. ఇదిగోండి, నిన్న సాయంత్రం అప్డేట్ అయిన ఈ 5 విద్యార్థుల యొక్క డేటా డౌన్లోడ్ అయింది. ఇలా మన పాఠశాలకు సంబంధించిన సెకండ్ లిస్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, రేపు ఉదయానికి మరో 2 అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే, ఆధార్ మిస్మ్యాచ్డ్, ఆధార్ నాట్ ఫౌండ్ అనే 2 ఆప్షన్స్ కూడా రేపు ఉదయానికి అప్డేట్ అయి వస్తాయని డిఓ ఆఫీస్ సమాచారం. అందరూ దానికి సిద్ధంగా ఉండి మీ యొక్క విద్యార్థుల యొక్క డేటాను అప్డేట్ చేసుకోవాల్సిందిగా మనవి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని మరోసారి కోరుకుంటున్నాను. ఇట్లు మీ సిఆర్పి డిలేశ్వరరావు.